నమస్తే ప్రాంతీయ వార్తలకు స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆయన సొంత గ్రామమైన చిట్టాపూర్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా మిర్జోడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఎంఈఓ ప్రభుదాస్ తెలిపారు. వలన గత 2 సంవత్సరాల నుంచి యావత్ ప్రపంచం చిన్నభిన్నమైపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన భారతదేశం కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది. ప్రధానంగా విద్యాశాఖ ప్రత్యక్ష తరగతులు లేక గత 2 సంవత్సరాల నుంచి అన్ని తరగతుల విద్యార్థులు మానసికంగా శారీరకంగా కుంగిపోవడం అటువంటి జరుగుతుంది. బాల్యం అమూల్యమైనటువంటిదని భావించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టడం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో పాలు భాగస్థురాలయ్యి విద్యార్థులకు ఈ డిజిటల్ బోధనను అందిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పట్ల విద్యా బోధన అందుతలేదని భావించి కరోనా వైరస్ 2 వేవ్ల తదనంతరము పాఠశాల పునఃప్రారంభం చేస్తేనే బాగుంటుందని భావించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో నిన్నటి రోజు రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల మరియు మంత్రుల సమావేశంలో ఈ నెలాఖరు వరకు పాఠశాలను పరిశుభ్రపరిచి వచ్చే నెల 1వ తారీఖు నుంచి అన్ని స్థాయి పాఠశాలలను మరి కింది స్థాయి అధికారులము ప్రజాప్రతిలు అందరం కలిసి ఈ కార్యక్రమంలో కూడా తల్లమునకలు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులు కూడా మరి పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు ప్రేరేపణ పొందాలని తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని నోట్బుక్స్ ఇంకా కొనని వాళ్ళుంటే నోట్బుక్స్ కొనడము ఇంకా తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చుకోవాల్సి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటివరకే మనం 2 విడతలుగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం కూడా జరిగింది. ఆ రకంగా విద్యార్థులు నిర్మల్ జిల్లా బైంసా మండలం వాలేగం గ్రామంలోని మహాదేవ్ ఆలయంలో శ్రావణ మాసం సందడి కొనసాగుతోంది. ప్రతి సోమ శనివారాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా మహిళలు పిల్లలు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఎంపీడీసీ మాణిక్రావు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఊరు పేరు వాలేగం. ప్రతి సంవత్సరం మేము భండారా చేసుకుంటాము. కరోనా 2 సంవత్సరాలు మేము చేయబడలేదు. ఈ సంవత్సరం నుంచి చేస్తున్నాము. మహాదేవుడు హనుమంతుడు మొత్తం దేవుడు భక్తి కోసం చేస్తున్నాము. దేవు మొక్కులు తీర్చుకునాలని ఈ సంవత్సరము శనివారము సోమవారము భండారా చేస్తున్నాము. మాకు సల్లగా వస్తున్నాడు మహాదేవుడు హనుమంతుడు
మొత్తం ఈ ఇంతకు ముందు చేస్తుంటిమి కానీ అది కరోనా చేయబట్టి 2 సంవత్సరాలు లాక్ డౌన్ పడ్డది ఎన్ని రోజులు చేయలేదు ఈ సంవత్సరం మాత్రం చేసినాము మాకు దేవుడు సల్లగా ఉంచుకుంటున్నాడు అందుకు మా మొక్కులు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సిపి వాలేగాం మండల్ బైసా జిల్లా నిర్మల్ శ్రావణ మాసము ప్రారంభమైన నుంచి వాలేగాంలో మహాదేవ్ మందిర్ టెంపుల్ ఎండోమెంట్లో కట్టడం జరిగింది ప్రతి శ్రావణ మాసము శనివారము ఆదివారం సోమవారం రోజున ప్రతి ఒక్కరు భండార అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు గ్రామ ప్రజలందరూ వచ్చి భోంచేస్తారు వాలేగాం గ్రామంలో ఉప సర్పంచ్ ఎంపటిసి మరియు గ్రామ కమిటీ తరపున మేము ఈ అన్నదానం శని శనివారాలలో అన్నదాన కార్యక్రమం చేపడతాం దీనికి ప్రత్యేకత అంటే మొక్కులు మొక్కిన వారి కోరికలు తీర్చే మాదేవునిగా కొలుచుకొని మా విలేజ్ తరపున అందరూ బాగా అన్నదాన కార్యక్రమాలు చేపడతారు ఈరోజు డౌర్ మహారాజ్ డౌర్ దత్తు అని డౌర్ వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారు ఇట్లనే ప్రతిసారి శనివారం కానీ ఆదివారం కానీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి అన్నదానం చేస్తారు మా విలేజ్ది మాదేవుడిని ప్రత్యేకత అట్లా ఉందని చెప్పేసి నమ్ముకొని భక్తులందరూ ఇట్లా అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు ఇదే ఎల్లవేళలా ఆ శివుని ఆశీస్సులు మా గ్రామంపై ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శంకర్ పటేల్ ఇక్కడ ఇదే మా విలేజ్ ఇప్పుడు వచ్చేవారం ఎవరు వచ్చేవారం ఇంకా డిసైడ్ అంటే శివాజీ కళ్యాణ్కర్ శివాజీ పటేల్ అని వచ్చేవారం శనివారం వస్తున్నారు మా విలేజ్ నుంచి మాకు అంత మాదేవుడు అంటే అంత ప్రేమ అది భక్తి అభిమానము అయినా ఉంటేనే మనం ఉన్నామని ఒక దీనిలా భావించి మేము కొలుచుకొని పూజలు చేయడం జరుగుతుంది లాస్ట్ భైంసా పట్టణ బీజేపీ కౌన్సిలర్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు भारतीय जनता पार्टी पट्टण शाखा मरियु कौंसलर्ला आध्वर्यंलो मन उत्तर प्रदेश माजी मुख्यमंत्री अयिन कल्याण सिंग जी गारिकि श्रद्धांजलि घटिंचडं जरिगिंदि महानोत्तमैन व्यक्तित्वं गल कल्याण सिंग जी गारु एप्पुडैते कार सेवकुलु बाबरी मजीद कूल्चिवेयडानिकि वेल्लिनप्पुडु मन प्रभुत्वं कल्याण सिंग जी गारि प्रभुत्वं उंडे ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కళ్యాణ్ సింగ్ జీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు వచ్చాయి అక్కడ ఏం జరగకుండా చూసుకోవాలని కానీ బాధ్యతాయుతంగా కళ్యాణ్ సింగ్ జీ గారు నేను అసఫలమైనాము ఆ కారణంగా పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నీతి నిజాయితీని చాటుకున్న మహోన్నతమైన వ్యక్తి ఎందుకంటే ఆ సమయంలో కోట్లాది మంది కార్యకర్తలు ఈ కార్యసేవకులు రామ మందిర నిర్మాణం కంకణం కట్టుకొని అయోధ్యలోని బాబ్రీ మసీద్ కూల్చివేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కాని తన ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ముందు ఆలోచిస్తారు కాని ప్రాణాలను బలిపెట్టరు అలాంటి వ్యక్తి మన అమర్ సింగ్ గారు ఈ కళ్యాణ్ సింగ్ జీ గారు కళ్యాణ్ సింగ్ జీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బైసా పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మేము చాలా దుఃఖంగా భావిస్తున్నాము ఈ 21 నాడు వాళ్ళు మరణించడం జరిగింది 21 ఆగస్టు నాడు దీనికి మన సంతాప దినాలుగా 4 రోజులు మన రాష్ట్రంలో మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఆదేశాల అనుసారం శ్రద్ధాంజలి కార్యక్రమాలు తర్వాత సంతాప సభలు పెట్టుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన గారు జిల్లా అధ్యక్షుల గారు పడగంటి రమాదేవి గారు ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి
నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం కనకాపూర్ గ్రామంలో 11 కుటుంబాలను బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేను ఒక రైతు. నేను శంకలింగన్న. నా అకౌంట్లో ఎస్లింగన్న ఎస్లింగన్న అని నాలుగు నాయిపోయినే మూడు లారీలలో అని చెప్పాను. 275 సంతులు మాత్రమే చెప్పాను. అంతకంటే ఎక్కువ నాయి కావు. ఒకవేళ ఏ రైతు అన్న పడితే వీళ్ళెప్పుడైతే బినామీ అంటున్నారో బినామీ అన్నప్పుడు వీళ్ళు వీడియస్ అకౌంట్లో కొట్టుకుంటున్నాడు. సరే బినామీ అయితే వీడియస్ అకౌంట్లో కొడతా. ఒకవేళ రైతు అయితే రైతుకి ఇస్తా. నా ఇంతకు మాత్రం ఎక్కువ లేవు అని చెప్పారు. లేదు 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 ఇవన్నీ నెయ్యని నాకు గుంజలు తీపిస్తూ లెవ్వు కుసుండు అని గుంజలు తీపిస్తూ అక్రమంగా 5000 రూపాయలు పెడతావా పెట్టవా అని అందరూ గ్రామ ప్రజలందరూ మరీ పీడిస్తూ 5000 రూపాయలు తీసుకొని 10000 రూపాయల మనిషిని తీసుకొని వీడిసు వాళ్ళు చెప్తారా సర్జకర్లు కూడా చెప్తారు. సునీల్ డాక్టర్ సాకల్ గోపి పేరు అల్లం మురళి కర్వార్ భూమన్న చైర్మన్ వీళ్ళు మరీ పీడిస్తూ 5000 రూపాయలు పెడతావా ఏమంటారు అని కఠినంగా మరీ కఠినంగా హింసిస్తూ మమ్మల్ని సార్ మరీ కఠినంగా 5000 రూపాయలు తీసుకొని మరీ ఇబ్బంది చేస్తూ మరి ఇప్పుడు గ్రామ బహిష్కరణ కూడా చేసినారు. మాకెవ్వరు పనులకు వెళ్ళకచ్చిండ్రు మరి మా పనులకు ఎవరు రాకచ్చిండ్రు మరీ ఘోరంగా ఉన్నారు. డాక్టర్ డ్రైవర్ కూడా వెళ్ళిపోయారు. ఇంత అన్యాయం మరి మేమేం చేసాం? మా 11 మందిని ఇంత ఘోరంగా కఠినంగా తీవ్రంగా మమ్మల్ని ఖండిస్తున్నారైతే మేమేం చేసాం? మాకు ఈ న్యాయమైన న్యాయమైన వరకు మేము ఇది రోజు అయిన దాకా మేము మాత్రం విడిచిపెట్టాం సార్. అందరూ కొట్టేస్తుంది మాకు కొట్టేస్తే మన కూడా సార్ ఇంత 5000 దాము దుర్మణ తీసుకుంటారు 10000 దాము మేమందరం మాలా సార్ మేము కొంచెం తగ్గించాం సార్ ఎందుకు ఇవ్వాలా మేము ఎందుకు ఇవ్వాలా మేము 5000 దుర్మణ ఎందుకు ఇవ్వాలి మేము ఏం చేసినాం మా ఇష్ట డబ్బులు వినామ పైసలు కానీ ఎవరైనా అసామాస్యము ఇచ్చేస్తాం వినామ పైసలు కొట్టేమంటే కొట్టేస్తాం మేము ఎందుకు ఇవ్వాలా దుర్మణ ఎందుకు ఇవ్వాలా జమ్రాతి ఎందుకు ఇవ్వాలి అయ్యాం సార్ ఆ డాక్టర్ సునీల్ డాక్టర్ పేర్లుండే ఇలానే భూములు లేక వేసిన మా 11 మంది లేవు 75 మంది పేర్లుండే భూములు లేక అక్కడక్కడ ఇచ్చిన అలాగే ఆలయానికి కోసం పెట్ట వాళ్ళకి మేము ఎందుకు కోసం పెట్టాము నరేష్ మంచి మాట్లాడి కానీ ఎదుగుదల చూడలేక ఈ చెప్పేది భగవద్గీత చేసి ఇంట్లో గుర్చుడా అతనిపై ఇంట్లో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఎస్ఆర్ఎస్ ల్యాండ్ ఉన్నది కొంచెం పట్ట భూమి ఉన్నది 2 ఎకరాలు అయితే నాకు భూమి సరిపోదని 461 బస్తాలైంది. అయితే శ్రీనివాసాచారి అనే బ్రాహ్మణ అనే వ్యక్తిది నేను రిక్వెస్ట్ చేసి భూమి తెచ్చుకోవడం జరిగింది. అందులోపల 293 బస్తాలు డబ్బులు పడ్డాయి. మళ్ళా మా నాన్న అకౌంట్ లోపల నా పేరు మీద భూమి లేదు మా నాన్న అకౌంట్ లోపల 135 బస్తాల డబ్బులు పడ్డాయి. అయితే అవి కాకుండా అంటే నై మొత్తం 33 బస్తాలు కటింగ్ అయినాయి. ఇవన్నీ అవి ఎవి కాలే నీ దగ్గర కటింగ్ అని నాపై 5000 రూపాయలు జరిమానా తీసుకోవడం జరిగింది. గ్రామ బహిష్కరణ కూడా చేయడం జరిగింది. ఇదంతా రాజకీయ కక్ష పూరితంగానే చేయడం జరిగింది. ఈ విషయమంతా వీడిసి మరియు రాజకీయ ముసుకుతోనే ఈ కక్ష పూరితంగానే ఈ విషయం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ ఎంపీటీసీ బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. కొత్తపల్లి షారిక కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ సర్పంచ్ రమేష్ అన్న గారికి అలాగే గోడూరు గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మనం పెళ్లి కోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలంటేనే వెనక ముందు ఆలోచిస్తాం. అట్లాంటిది గవర్నమెంటు నేరుగా నేనున్నానే భరోసా మీదకి వెళ్ళి ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కు రూపంలో నేను ఇస్తున్నానని సార్ కూడా వీడి దాకా పంపించడం జరుగుతుంది. అట్లాంటిది ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటున్నాం. కాబట్టి గూడూరు గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మేము కూడాము గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని
కోరుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో మన కొత్తపల్లి సారిక గారికి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా గూడూరు గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎన్నో ప్రయాసలకు బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి లక్షలాది రూపాయలు ఖర్చులు చేసి అప్పుల పాలై చాలా కుటుంబాలు నిరుపేదంలో వండుకుంటూ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందుల పాలు పడుతున్నటువంటి తరుణంలో మరి మంచి పథకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ లక్ష్మి చెక్కు అనేది 100,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్టి ఈ చెక్కును వారు కుటుంబ పరంగా మరి ఉపయోగించుకొని వారి ఆర్థిక భారాలు తీర్చుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా వారికి చెప్తూ మరి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము. జై భీమ్. గవర్నమెంట్కి అండ్ కేసీఆర్కి ధన్యవాదాలు. సో ఇలాంటి పథకాలు అమలు చేసి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు. సో ఇవాళ రేపు చాలామంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి. సో ప్రభుత్వం ఇటువంటి పథకాల వల్ల వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసి సో వాళ్ళకు భరోసా ఇస్తూ సో ఆడపిల్లలు పుట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఇలా హెల్ప్ చేస్తే ఇంకొన్ని పథకాలు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మాకు వచ్చిన అమౌంట్ వీళ్ళ పేరెంట్స్ కానీ ఆర్థిక సంబంధంగా పెళ్లి ఖర్చు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. దానివల్ల వాళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి. సో మంచి పథకాలు వస్తున్నాయి. వి సపోర్ట్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ అండ్ గూడూరు గ్రామ సర్పంచ్ గారు రమేష్ గారు కూడా థ్యాంక్స్ రమేష్ అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ లేక్దేవ్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హాజరయ్యారు. మేరకు మరి వాళ్ళ హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి మా ప్రాంతానికి కోఆర్డినేటర్గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఇవాళ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ మరి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర పేరులోనే ఉన్నది. మరి ప్రతి గ్రామ గ్రామాన మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి దళితులకు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, మరి దళితులకు ఏ విధంగా మరి ఒక హుజూరాబాద్ నియోజకవర్గానికే కాదు మరి మిగతా నియోజకవర్గాలకు కూడా వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి హరిజన వాడలో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజనులకు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి మేలును చేసింది, ఏ విధమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దోహదపడింది, అదేవిధంగా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ యొక్క దళితులను ఏ విధంగా మోసం చేస్తూ ఉంది విడమర్చి చెప్పి మేము చేసినటువంటి మేలు కార్యక్రమాలు వారు చేస్తున్నటువంటి దగా కార్యక్రమాలను మరి వారికి విడమరిచి చెప్పి మరి ఇట్లా బడ్జెట్ అవసరం అది ఎలా సాధ్యమవుతుంది? ఒక ప్రభుత్వ జీవో లేదు, ఒక అసలు కేంద్ర ఏది రాష్ట్రము క్యాబినెట్ నిర్ణయమూ లేదు, ఒక జీవో ఒక ప్రభుత్వ జీవో కూడా తీయలేదు ఇప్పటి వరకు కూడా. ఏది నోటికొస్తే అది మాట్లాడడము, ఆ ఎన్నికలు అయిన తర్వాత దాన్ని తుంగలో తొక్కడము, ఈ విధంగా
అసలు తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం చేసింది దళితులు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి అసూలు బాసింది కూడా దళితులు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అన్యాయాన్ని గురయ్యేది కూడా దళితులే. కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆయన అక్కడ ఇచ్చింది కదా అంటే మనకు కూడా ఇస్తాడు కావచ్చు అని అని ఆశపడతారు. అయితే ఎన్నికలు అయినాక ఆయన తెప్ప సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆగుపాములలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని అధికారులు బంక్ను సీజ్ చేశారు. వాహనదారుల నుండి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. బంకులో కంటిన్యూగా పెట్రోల్ కొట్టిస్తున్నాం. అయితుంటే మా బండి శనికాడికి పోగానే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని మెకానిక్ని తీసుకుని వచ్చి పరిశీలించగా ఇందులో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో హాఫ్ లీటరు నీళ్ళు వచ్చినాయి. ఇదేందని మేనేజర్ని అడిగితే ఇది నువ్వు మా బంకులో కొట్టిలేదు, దీనికి రుజువు ఏందంటుండు. రుజువు కావాలంటే మీ సీసీ కెమెరా ఉంది, గత 3 రోజుల నుంచి కొట్టించినాం, చూసుకోండి అని చెప్పినాం. ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. దీని మీద ఇంతవరకు 5 సార్లు 6 సార్లు గ్రామస్తులు కంప్లైంట్ చేశారు. ట్రాక్టర్లు పాడైనాయి, ఆటోలు పాడైనాయి, కార్లు పాడైనాయి, బైకులు అయితే ఇబ్బంది పడుతున్నాం, మైలేజ్ రావట్లేదు, లీటర్ పెట్రోల్ పోస్తే 35 కిలోమీటర్లు కూడా రావట్లేదు. దీని మీద సివిల్ సప్లై కానీ అది పై అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆయిల్ కొట్టుతున్నాండి, కొట్టితే మొన్న సారి చెప్పినాం, ఏమన్నా సారు నీళ్ళు కలుతున్నాయంటే మదాన్ని నీళ్ళు కలవట్లేదు ఏంటంటుంది. అంటే మీరు సిస్కేయాలు తీసుకోండి అన్నా. అంటే ఆయన అంటున్నా ఏ మా దాంట్లో అసలు ఆయిలే కాదు, నీళ్ళే కలవు. అంటే మరి మా ఇంటి కాడ ఏదో నీళ్ళు తీసుకొని వస్తుందా, నీ కాలు కొట్టేయడానికి నీ అన్న. అంటే మా దాంట్లో అసలు నీళ్ళే కలవు, ఎప్పుడైనా అసలు నీళ్ళు కలిసేవా ముచ్చటే లేదంటుంది. అదండి పెట్రోల్ మొన్న కొట్టించు, మొన్న మధ్యాహ్నం రోజు కొట్టించి నిన్న నాటుంది మధ్యలో అయిపోయింది బండి, నాటుందని చెప్పేసి ఏం దగ్గర పెట్టి బయట పెట్టేసి ఏం దగ్గరికి వెళ్ళినాం. వచ్చిన ఈ రోజు పొద్దున్న బండి షార్ట్ కట్టలేదని పెట్రోల్ తీసి చూసేసరికి సగం వాటర్ వచ్చినాయి. అందులో మేనేజర్కి వచ్చి నేను ఫోన్ చేస్తే మేనేజర్ అన్నాడుగా ఏ బంకులు కొట్టించినా రుజువు ఉందని ఆ బంకులు కొట్టించినట్టు అన్నాడు. ఎప్పటికీ చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి ఆల్రెడీ, సీసీ కెమెరా చూడండి, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్తుండే ఆల్రెడీ. మరి ఇది ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇంత పట్టించుకోవట్లేదు. బండ్లు మధ్యలో ఖరాబ్ అయ్యి ఎన్నిసార్లు ఆగుతున్నాయి, ఇవన్నీ మరి పట్టించుకోవటం మరి చూడండి. అయ్యి అధికారులు చర్య తీసుకోగలరు అని చెప్పి ఆగస్టు 30లోగా పాఠశాలలో పారిశుద్ధ్య పనులను పూర్తి చేసి పునఃప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరి గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్నబాబు సాటే 101వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రమా కాశనాథ్ మరియు మాజీ జెడ్పీటీసీ ఉత్తమ్ బాలరావులు పాల్గొన్నారు. సర్పంచ్ ఆశయ్ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిరటి ప్రజలు గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ సభ్యులైనటువంటి బాలరావు గారు, అందుకోసం కూడా నేను దానికి క్షమించాలని కోరుతున్నా. ఈ రోజు కూడా రావడం కలగకుండా రాత్రి గురుకోసం పాటలు పెట్టుకున్నా, పెట్టుకున్న తర్వాత కూడా చాలు. మరి ఏదైతే అన్నబాబు సాటే గారి గురించి ప్రతి ఒక్కరికి వృత్తాంతం అంతా ఇష్టత తెలుసు, అయినా కానీ వారికి మనం ఎప్పుడు కూడా పరిగణన తీసుకొని వారి చరిత్ర కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు నిర్వహించుకోవడం ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరం జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్నబాబు సాటి జయంతి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ వీరందరి పెద్దల యొక్క జయంతిని జరుపుకుంటాం. ఎందుకోసం అంటే వారు చేసినటువంటి అనేకమైన పేద వాళ్లకు, బడుగు వాళ్లకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలు ఏర్పడించినటువంటి వ్యక్తులకు వారికి ప్రత్యేకంగా మనం ప్రతి సంవత్సరం ఒకసారి
తప్పకుండా మీకు అందరికి వచ్చేటట్లు ముఖ్యమంత్రి గారు చేపడతారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి చేపట్టే విధానాన్ని ఎమ్మెల్యే గారు చేపడతారు. ఎమ్మెల్యే గారు చేపట్టే విధానాన్ని మన మండల స్థాయిలో మనం కూడా తప్పకుండా దళిత బంధు అందరికి వచ్చేటట్లు చూస్తామని సభాముఖ చెప్పడం జరుగుతుంది. సందర్భాలు రాకపోవచ్చు, దానికి పోరాడే శక్తులు మీరున్నారు, మేమున్నాం, మీ ఎంత మేముంటాం తప్పకుండా. ప్రతి ఒక్కరికి దళిత బంధు రావాలని చెప్పేసి మేము కూడా సభాముఖ చెప్పడంతుంది. మరి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఉన్నాయో, గతంలో ఎమ్మెల్యే గారు మొన్న వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కార్యక్రమం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఒక 50 ఇళ్ళు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది గ్రామస్తులు పెద్దలు. ఆ గ్రామస్తులు పెద్దలు కోరిన తర్వాత కూడా వారికి కొన్ని సందర్భాలు ఏమైందంటే ప్లేస్ కావాలా, ప్లేస్ అడ్జస్ట్మెంట్ లేదంటే కూడా ఎక్కడున్న స్థలాలు వారి ఓన్ స్థలాల్లోనే వాళ్ళ సొంత స్థలాలు నిర్మించడానికి కోసం ఎమ్మెల్యే గారు చేస్తా అని చెప్పారు. తప్పకుండా రాబోయే నెలలో మీకు డబుల్ బెడ్రూమ్ కూడా సంక్షేమం చేయడానికి కృషి చేద్దామని చెప్పేసి సభాపతి చెప్పారు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.